అంబానీ గారు గాని లేదా కరణ్ అదానీ గాని లేదా కుమార్ మంగళం బిర్లా గారు గాని లేదా జిఎంఆర్ గారు నవీన్ జిందాల్ గారు సజన్ జిందాల్ గారు అలాగే భారత్ బయోటెక్ సంబంధించి కృష్ణ ఎల్ల గారు ఇలాగా ప్రముఖ పారిశ్రామికవేత్తలతో పాటు వివిధ దేశాలకు సంబంధించినటువంటి కొంతమంది అంబాసిడర్స్ కూడా విచ్చేస్తా ఉన్నారు వారి తాలూకా డెలిగేషన్ తో సో వారందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతా ఉన్నారు సో డెఫినెట్ గా రేపు మేజర్ ఫోకస్ రాష్ట్రానికి సంబంధించి ఇది నిర్వహిస్తున్నటువంటి దానికి సందర్భం జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏమిటంటే రాష్ట్రానికి రెవెన్యూ క్రియేషన్ తో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉపాధి అవకాశం కల్పించేటువంటి దానికి ఈ సదస్సు ఉపయోగపడుతుందని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాం రేపు వచ్చేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ జరిగేటువంటి ఎంఓఎస్ కానీ పూర్తిగా రియలిస్టిక్ గా ఉండేటువంటి విధంగా కేవలం ఏదో అంకెలకు సంబంధించినటువంటి ఎంఓఎస్ లా కాకుండా వచ్చినటువంటి ప్రతి ఎంఓయూ 90% ఇన్వెస్ట్మెంట్ దిశగా వెళ్లేటువంటి విధంగా పూర్తి స్థాయిలో దాని మీద వర్కౌట్ చేస్తా ఉన్నాం సో అందుకనే ముందుగానే ప్రభుత్వం కూడా స్క్రూటినీ చేస్తాం వస్తున్నటువంటి ప్రపోజల్స్ సార్ మేము ఈ పరాలా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం లేదా పరిశ్రమ పెడదాం అనుకున్నాం అనేటువంటిది ప్రపోజల్ వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో డిపార్ట్మెంట్ ని స్క్రూటినీ చేసి దానికి అనువుగా ఈ రాష్ట్రం వారికి అవకాశాలు ఉన్నాయా లేదా వచ్చినటువంటిది పెట్టుబడి రూపంలో మారుతుందా లేదా అనేటువంటిది పూర్తి స్థాయిలో స్క్రూటినైజ్ చేసిన తర్వాత మాత్రమే ఎంఓయూ దిశగా తీసుకెళ్లేటువంటి కార్యక్రమాన్ని కూడా చేయబోతా ఉన్నాం సో ముఖ్యమంత్రి గారు కూడా రేపు 2 తారీఖు సాయంత్రం 6-7 గంటల సమయంలో విశాఖపట్నం చేరుకుంటారు చేరుకున్న తర్వాత బహుశా రేపు అంతా కూడా నైట్ ఆయన లీజర్ లో పెట్టడం జరిగింది 3 తారీఖు ఉదయం ఇనాగరల్ సెషన్ మధ్యాహ్నం ప్రముఖ పారిశ్రామికవేత్తలతో వారి లంచ్ మీటింగ్ ఉంటది తర్వాత 3 తారీఖు సాయంత్రం ముఖ్యమంత్రి గారితో ప్రముఖ పారిశ్రామికవేత్తలందరికీ కూడా ఒక డిన్నర్ ని కూడా రాష్ట్ర ప్రభుత్వం హోస్ట్ చేస్తా ఉన్నాం 4 తారీఖు ఉదయం ఎంఓయూస్ మధ్యాహ్నం వ్యాలిడిటీ సెషన్ తో సమావేశాన్ని పూర్తి చేసేటువంటి దానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది.